హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో శ్రీరామనగరం జీవాశ్రమంలోనే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రవేశరుసుములను ప్రకటించారు. ఈ కేంద్రంలో కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నెల 19 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత రోజు నుంచి ఉదయం సాయంత్రం వేళల్లోనూ భక్తులను అనుమతిస్తారు. ప్రస్తుతానికి శ్రీరామానుజాచార్యుల సువర్ణమూర్తి విగ్రహ దర్శనం, 3D మ్యాపింగ్, లేజర్ షో, ఫౌంటైన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటుతో పాటు ఇతర పనులు పూర్తి కావడానికి మరో 7 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే నిర్ణయం తీసుకున్నారు. ఇక సమతా కేంద్ర సందర్శనకు టికెట్ ధరలను కూడా ప్రకటించారు నిర్వాహకులు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతి ఉంటుంది. 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు 75 రూపాయలు, ఆపై పెద్దలకు 150 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు వచ్చారు. సమతా కేంద్రం సందర్శకులు భక్తులను అనుమతించారు. బుధవారం నుంచి ఈ నెల 19 వరకు 108 దివ్యక్షేత్రాలను ఉచితంగా సందర్శించవచ్చు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 గంటలకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ఇక రామానుజాచార్యుల స్ఫూర్తి నేటి తరానికి తెలియచెప్పాలనే సదాశయం చంద్రయ్యర్ స్వామిలో కనిపించింది. రామానుజాచార్యులు గొప్ప సమతావాది, మానవులంతా సమానమే అని నినదించిన సంస్కరణవాది. కులమతాల కంటే మనుషుల గుణగణాలే ముఖ్యమని చాటి చెప్పిన ఆయన స్ఫూర్తిని నలుదిశలా చాటేందుకు సమతామూర్తి విగ్రహాన్ని నెలకొల్పారు. సమతామూర్తి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చాలామంది ప్రముఖులు సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించి పరవశించారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించాలనే కోరిక ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కలిగింది. అయితే ఈ కేంద్రంలో ఇంకా కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నెల 19 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. తర్వాత రోజు నుంచి ఉదయం సాయంత్రం వేళల్లో కూడా భక్తులకు అనుమతినిస్తారు. 11వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త సాధువు రామానుజాచార్య యొక్క 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఈ కేంద్రాన్ని సందర్శించారు. జై శ్రీమన్నారాయణ. సమతామూర్తి విగ్రహ దర్శనానికి వచ్చే వాళ్ళకు సంబంధించి ఇప్పుడు టికెట్స్ని అయితే పెట్టడం జరిగింది. ఇలా టికెట్స్ పెట్టడానికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇది ఎంతో పెద్ద స్థలంలో ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సుమారు 900 నుంచి 1000 మంది వరకు ఇక్కడ వర్క్ చేస్తారు. వాళ్ళందరికీ సంబంధించి జీతాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే దీనికి ఎంట్రన్స్ టికెట్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే సమతామూర్తి విగ్రహం చూసేందుకు చాలామంది భక్తులు రావడానికి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 1000ల మంది రావడానికి ఎదురు చూస్తున్నారు. రేపటి నుంచి సమతామూర్తి విగ్రహాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శన సమయాన్ని కూడా తెలియజేశారు.